Hey guys, namaste and welcome to Big Boss Update. Big Boss Season 7 lo Shivaji Pallavi Prashant tho coins pampakala vishayam pai maatladadu. Tanu nyayanga andariki coins ichchanani telipadu. ప్రియాంకకు 10 ఇచ్చా అనుదీప్కు 8 ఇచ్చా నేను నీకు ఎక్కువే ఇచ్చా అంటూ జనాలను నన్ను దొంగ అనుకుంటున్నారు అని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గర నిల్చున్న ప్రిన్స్ యావర్కు ఫుడ్ ఇచ్చాడు. ఆ తర్వాత శివాజీ ప్రిన్స్ అడిగాడంటూ మరో 2 చపాతీలు తీసుకొని ఇచ్చాడు. ఇది కంటెస్టెంట్లకు అసలు నచ్చలేదు. ఈ విషయాన్ని ఆట సందీప్ గట్టిగా అడిగాడు. ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా కంటెస్టెంట్లే, బజార్ దగ్గర కూర్చొని తినడం ఏంటని అడిగాడు. ఇక తర్వాత శోభా శెట్టి కూడా శివాజీపై అరుస్తూ మాట్లాడింది. ప్రతిసారి జనాలు జనాలు అనొద్దు, మమ్మల్ని మీరు తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 28 ఏళ్ళు మెచ్యూర్డ్ అమ్మాయి, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోగలను. మీరు చెప్పనక్కర్లేదు, ఇది తప్పేమో జనాలు అనుకుంటున్నారేమోనని అనొద్దు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక దీంతో శివాజీ కూడా గట్టిగానే మాట్లాడాడు. ఏది నీకు వర్కౌట్ కాదు, ప్రతి దాన్ని ఇష్యూ చేయాలని చూస్తావు అని అన్నాడు. ఇక దీనిపై శోభా శెట్టి స్పందిస్తూ, ప్రతి దాన్ని ఇష్యూ చేయాలని చూసేది మీరు, నేను కాదు. నా క్యారెక్టర్ ఇదే, నేను ఇలాగే ఉంటా అని పేర్కొంది. శోభా శెట్టితో గొడవ తర్వాత శివాజీ పల్లవి ప్రశాంత్తో మాట్లాడుతూ, వాడికి లోపలికి వచ్చి తిను, ఎందుకు వారికి అవకాశం ఇస్తామని చెప్పాను కదా. నలుగురు ఐదుగురు ఎగపడతారేంది వారు, ఏదొచ్చినా నలుగురు ఎగపడతారు, 2 నిమిషాలు పట్టదు, ఎత్తి పడేస్తా అని అన్నాడు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.